పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ సంజయ్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనారిటీ సంక్షేమానికి టీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా కట్టుబడి ఉందని, ముఖ్యమంత్రి కేసీఆర్ మైనారిటీ సంక్షేమం కోసం మహర్నిశలు పాటుపడుతున్నారని, త్వరలోనే 12% రిజర్వేషన్లు ప్రక్రియ పూర్తి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వాగ్దానం చేస్తూ ఉన్నారో దానికి అనుగుణంగా ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా చర్యలు చేపడుతూ ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పథకాలు చేపడుతూ ఉన్నారు. అదేవిధంగా అభివృద్ధి కూడా ఎన్నో అభివృద్ధి రాష్ట్రం చేయడానికి నిర్ణయాలు తీసుకుంటున్నాం. సంక్షేమ పథకాల భాగంగా మీ అందరికీ తెలుసు, ఇప్పటివరకే వివిధ బడులు బలైన వర్గాలకు ఏదైతే 200 రూపాయల పింఛను అది కూడా చాలా తక్కువ మందికి వచ్చేది. అలాంటి దాన్ని ఇవాళ 36 వేల కోట్లు సంక్షేమ పథకాలకే మన ప్రభుత్వం ఇస్తూ ఉంది. దాంట్లో భాగంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కూడా మనలో ఒక భాగం. మరీ ముఖ్యంగా తెలంగాణలోని ముస్లింలు కూడా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. బోత్ పిచ్చే ఓగే ఓ సోచ్కే మైనార్టీ లోకల్ ఏబి జో ఇమామ్ మోజా రహతా హోలో 1000 రూపే తంకా దేనికలే శురూ కరే ఔర్ ఏక్ ఏక్ ఇమామ్ ఔర్ మోజా కో 12000 రూపే కా ఖర్చ ఆ గయా ఓ జగిత్యాల్ టౌన్ మే 22 మస్జిదో కో ఔర్ రూరల్ జిస్ ఇస్ గావ్ మే పులా చల్ గయా ఐసే కో ఏక్ 73 మస్జిదో కా హై ఔర్ భీ తోడా బచ్ కేసా హై వో భీ హమ్ పూరా డిఎండబ్ల్యూ సబ్ సే బాత్ కర్కే పూరి తరహ సే సబ్కో దిలానే కా కోషిష్ కరేంగే. హమారా కేసీఆర్ సాహబ్ ఖుద్ ఏక్ మైనారిటీ మినిస్టర్ హై, సాథ్ హీ సాథ్ రెవెన్యూ మినిస్టర్ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సాహబ్ హై, బహుత్ బెహతరీన్ కామ్ కర్ రహే హై. ఐఏఎస్ ఆఫీసర్ ఉమర్ జరీల్ సాహబ్ భీ హమ్ రెగ్యులర్ టచ్ మే రహకే యే పూరా జో జో బెనిఫిట్ యా మైనార్టీస్ బోలా హై వో పా రహే. సాథ్ హీ సాథ్ యా ఏక్ బహుత్ బెహతరీన్ మైనార్టీ బచ్చో కా స్కూల్ భీ చల్ రహా హై, ఉస్మే భీ బచ్చే అచ్చా పఢ్ రహే, పూరా తరహ ఫెసిలిటీస్ ఉన్కో దే గయా హై ఔర్ భీ మైనార్టీ స్కూల్స్ శురూ హోనే వాలా హై. మన జగిత్యాల సీనియర్ నాయకులు గౌరవ శాసనసభ్యులు ప్రతిసారి కూడా మన ప్రభుత్వం ఏం చేస్తలేనట్టు ఇటు రైతులను అటు మైనారిటీ సోదరులను ఇటు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారు, అన్ని అబద్ధాలు చెప్తున్నారని చెప్పి నేను ఇవాళ మీ పత్రికాముఖంగా చెప్తున్నా. దేశంలో ఏ ప్రభుత్వం కూడా మాఫీ చేయనంత రుణమాఫీ రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 4000 కోట్లు చేస్తే వాళ్ళు ఇచ్చిపెట్టిన ఇన్పుట్ సబ్సిడీ 400 కోట్లతో సహా ఇవాళ 16000 కోట్లు మనం మాఫీ చేయబోతున్నాం. ఇప్పటికే 12000 కోట్ల పైన మనం మాఫీ చేసాం, రుణమాఫీ చేయలేదు. మరి ఇవాళ 9 గంటల కరెంట్ ఇస్తున్నాం. చెరువులు ఏదైతే మనకు ఎవరు పట్టించుకోలే, చెరువు లేదే ఊరు ఉండదు. ఇవాళ రైతులకు పంటలు పండాలంటే చెరువుల ద్వారానే తెలంగాణ ఎక్కువ పార్కం ఉంది, ఎస్ఆర్ఎస్పి ఒక ఉన్న ఏరియా తప్పితే. అలాంటి చెరువులను ఎన్నో మరమ్మతులు చేసి ఇవాళ వర్షాలు పడగానే చెరువులన్నీ జలకలతోటి నిండిపోయినాయి. రైతులంతా ఆనందంతో ఉంటే వీళ్ళు ఓర్వలేక రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని రైతులకు అన్యాయం చేస్తుందని చెప్పి ఈ రకంగా అబద్ధాలు చెప్పి అమాయక రైతులను తప్పుదో పట్టిస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తూ రైతులను నేను పత్రికాముఖంగా కోరుతున్నా. ఇవాళ వీళ్ళ మాటలు విని తప్పుదో పోకండి. వాళ్ళ ప్రభుత్వంలో 1400 రూపాయలు గిట్టుబాటు ధర ఇస్తే వడ్లకు, ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం 1500 చేస్తే మార్కెట్లో ఎక్కడ కూడా 1550 1600 ఆ పైననే అమ్మేలాగా మన ప్రభుత్వం అందరం కూడా చర్యలు తీసుకున్నాం. వ్యాపారస్తుల ద్వారా కొనిపించడం జరిగింది. సన్న బియ్యం మంచి ఉంటే హాస్టళ్లకు ఎఫ్ఏక్యూ మంచి క్వాలిటీ రైస్ బడి పిల్లలకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో మన గౌరవ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఈటల రాజేందర్ గారు, ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని 1800 చొప్పున కూడా మంచి బియ్యాన్ని మన మార్కెట్లో కొనిపించడం జరిగింది. మరి అంతేకాకుండా ఇవాళ విద్యార్థుల పట్ల కలబొల్లి మాటలు మాట్లాడుతున్నారు, ఫీజు రీఎంబర్స్మెంట్లో తప్పుదో పట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా శాసనసభ వేదిక కోరడం జరిగింది విద్యార్థులను దయచేసి తప్పుదోవ పట్టకండి అని చెప్పి. అదేవిధంగా
మన గౌరవ ఎంపీ జగిత్యాల నియోజకవర్గంలో రెసిడెన్షియల్ స్కూల్లో ఉండి ఒక దళిత నాయకుడు ఇవాళ మన పక్క పెద్దపల్లి ఎంపీ సుమన్ గారు వచ్చి కూడా మొన్న అదే విషయం చెప్పడం జరిగింది. అయ్యా మీరు వదిలేసిన 1800 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ బాకీ కూడా మా ప్రభుత్వం కట్టిందని చెప్పి ఇక్కడ పత్రిక ఒక ముఖ్యంగా చెప్పారు. చెప్తే వారు చెప్పిన దాన్ని కూడా వక్రీకరించి యూనివర్సిటీ ఫీజులు బకాయిలు ఇస్తలేరు, మీరు పనిచేస్తలేరని చెప్పడం జరిగింది. మళ్ళీ కూడా చాలా స్పష్టంగా జియో కాపీతో సూచించారు. దాదాపు హాస్టల్ మెస్ ఛార్జీలన్నీ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఉస్మానియా విద్యార్థులు ఇబ్బంది పడతలేని చెప్పినా కానీ మళ్ళీ ఇవన్నీ తప్పు, ఇంకా సగం ఇవ్వలేదని చెప్పి చెప్పారు. ఇది కరెక్ట్ కాదు. పెద్దలు ఏదైతే ఈ రకంగా తెలిసి కూడా అబద్ధాలు చెప్పుకుంటా తప్పుదో వచ్చేది కరెక్ట్ కాదు. ఇవాళ 12% రిజర్వేషన్ ఏదైతే ప్రభుత్వం ఇస్తా అన్నదో మైనారిటీ సోదరులకు కట్టుబడి ఉంది, కమిటీ వేసింది, శాసనసభ వేదిక కూడా మళ్ళీ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మైనారిటీ నాయకులు ఎంఐఎం వారు కూడా ఇవాళ అసెంబ్లీలో చెప్పారు, తొందరపాటు చేయకండి, కొంత టైం ఎక్కువైనా పర్వాలేదు, ఇప్పటికే 5% 4% అయింది, తొందరపడి నిర్ణయం తీసుకుంటే ఆ 4% కూడా సుప్రీంకోర్టులో పోయే అవకాశం ఉంది, ఎందుకంటే ఇంకా కేసు ఉంది. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా కాస్త నిదానంగా తీసుకోండి, టైం కొంత అయినా పర్వాలేదని చెప్పి ఇవాళ ఓవైసీ గారే చెప్పారు. అలాంటిది మన జీవన్ రెడ్డి గారు మాత్రం చేస్తానన్నారు, ఏమైంది అనుకుంటూ చేస్తాం. ప్రతి పని వారు అడుగుతున్నది కూడా మా ప్రభుత్వం చేస్తాన్నదే, చేయబోతుంది, అసలు చేస్తుందని కూడా వారికి తెలుసు. కానీ ఇక్కడ జగిత్యాల చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఏదో వారు అడుగుతూనే అయినట్టు కావాలని చెప్పి ప్రతి దాన్ని అడగడం జరుగుతూ ఉంది. పెన్షన్ల సమయంలో కూడా వారు అదే, ఈ పెన్షన్ ఏమైంది ఆపై, ఇవాళ ఈ ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లు ఏనాడు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు, బీడీ కార్మికులకు ఏనాడు ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఇవాళ మా ప్రభుత్వం ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో 23,000 మంది బీడి కార్మికులకు నెలకు 1000 రూపాయలు జీవనభృతి ఇచ్చింది. మనందరికీ తెలుసు పోయిన 2 సంవత్సరాలు విపరీతమైన కరువు, అంత కరువులో కూడా ఎంతో జాగ్రత్తగా ఎస్ఆర్ఎస్పి నీరు నాపి నీరు ఇవ్వడం, 4 కిలోల నుంచి 6 కిలోల బియ్యం ఇవ్వడం, ఈ పెన్షన్ ఇవ్వడంతో కొంత నీటికి ఇబ్బంది పడ్డా కానీ ఎవరు కూడా ఆకలి అలమటించలేదు. అది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి గారు చేస్తున్న పని. ఇవన్నీ చూసి ఓర్వలేక అనుకోవాలా, లేకపోతే అభద్రత ఫీల్ అవుతుంది కావచ్చు, మళ్ళీ మా ప్రభుత్వం రాదు, ఇప్పటి నుంచే బదనాన్ని చెప్తా పోతుంటే 100 అబద్ధాలు చెప్తే ఒకడో ఇద్దరు నమ్ముతా పోతుంటారని చెప్పి చెప్తా పోతున్న అబద్ధాలు చెప్తా పోతుంది. రైతులకు అన్యాయం చేస్తుందని, మైనారిటీలకు అన్యాయం చేస్తుందని, విద్యార్థులకు అన్యాయం చేస్తుందని, ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేయదు, రైతులకు అన్యాయం చేయదు, మైనారిటీకి అన్యాయం చేయదని చెప్పి జగిత్యాల టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నాకు ఈ బాధ్యత ఇప్పించింది కాబట్టి తప్పకుండా నేను చెప్తా ఉన్నా. ఏదైనా అవసరం ఉన్నా కానీ జగిత్యాల మైనార్టీ సోదరులకు కానీ విద్యార్థులకు కానీ ఏ ఇబ్బందులు వచ్చినా కానీ, రైతులకు ఏ ఇబ్బందులు వచ్చినా కానీ ప్రభుత్వం దృష్టికి గౌరవ ఎంపీ కవితక్క ద్వారా లేకపోతే డైరెక్ట్గా మంత్రి గారి ద్వారా మాట్లాడి చేయించే బాధ్యత తీసుకుంటా ఉన్నాం. మరొక్కసారి నేను గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నా, పదే పదే విమర్శలు ఒక్కటే ధ్యేయంగా పెట్టుకొని పదే పదే రైతులకు అన్యాయం చేస్తున్నారని చెప్పి అబద్ధాలు చెప్పడం మానండి అని చెప్పి కోరుతా ఉన్నా. అదేవిధంగా విద్యార్థులను కూడా తప్పుదో పట్టించకండి. సభాముఖంగా సభావేదికగా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఫీజు రీఎంబర్స్మెంట్ 31 తేదీ వరకు జరుగుతుందని చెప్పి, తప్పకుండా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తాం. ఏ విధంగానైతే మీరు ఇచ్చారో అంతకంటే మంచిగానే మా విద్యార్థులను చూసుకోవడం చెప్పి తెలియజేస్తాం. ముజ్జుభాయ్ సీదా రో